Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ 21 మందికి మూడినట్లేనా యోగి సర్కార్ హిట్ లిస్ట్ ఇదే. ఈ మధ్య యూపీలో అతిక్ అనే నొటోరియస్ గ్యాంగ్స్టర్ పొలిటీషియన్ తన బ్రదర్ ముగ్గురు యువకుల కాల్పుల్లో మృతి చెందాడు, తెలుసు కదా. అంతకుముందు అతిక్ కొడుకు అసద్ ఎన్కౌంటర్ అయ్యాడు. దాదాపు 11,000 ఎన్కౌంటర్లతో ప్రకంపనలు సృష్టిస్తున్న యోగి ప్రభుత్వం ఇప్పటిదాకా కేవలం కొమ్మ నరుకుడు చర్యలకే పరిమితమైంది. అంతగా యూపీలో మాఫియా, గ్యాంగ్స్టర్స్, పొలిటీషియన్స్ మిళితమైన అరాచకం పాతుకుపోయి ఉంది. ఇప్పుడిక వేళ్లు నరికే పని మొదలు కాబోతోంది. హక్కుల సంఘాల మొత్తుకోళ్లు సుప్రీంలో పిల్స్ గట్రా నడుస్తున్నాయి. యాంటీ బీజేపీ పార్టీలు ధ్వజమెత్తుతున్నాయి. కానీ నేరగాళ్లకు ఇవి మద్దతు ఇస్తున్నట్లుగా సంకేతాలు ప్రజల్లోకి వెళుతున్నాయి. దాదాపు 500 కోట్ల ప్రాపర్టీస్ అటాచ్ చేసిన పోలీసులు 61 మంది మాఫియా నేరగాళ్ల పేర్లతో ఓ జాబితా ప్రిపేర్ చేశారు. వాళ్ళు ప్రధాన టార్గెట్లు. అయితే యోగి ఆదిత్యనాథ్ ఇంకా ఆ జాబితాకు ఆమోదముద్ర వేయలేదు. కానీ ఎప్పుడో ఓసారి తప్పదు. యోగి అంటే అంతే కదా మరి. లాండ్ ఆర్డర్ స్పెషల్ డీజీ ప్రశాంత్ కుమార్ ఈ మాఫియా హిట్ లిస్ట్ ఆచరణలోకి వస్తుందని గట్టిగా చెబుతున్నాడు. వారిలో పశు స్మగ్లర్లు, అక్రమ ఇసుక దందారాయుళ్లు, లిక్కర్ మాఫియా, ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్రూపులు ఉండగా అందులో కొన్ని గట్టి పేర్లు కూడా ఉన్నాయి. అంటే పాపులర్ ఫిగర్స్ అన్నమాట. వీళ్ళందరినీ మెడికల్ చెకప్ కోసం జైళ్ల నుంచి తీసుకురావాల్సి ఉందని అర్థం చేసుకోవాలా? సుధాకర్ సింగ్ ప్రతాప్ఘర్ సుల్తాన్పూర్కు చెందిన లిక్కర్ మాఫియా డాన్ ఇతను. ప్రతాప్ఘడ్, సుల్తాన్పూర్ ప్రాంతాల్లోని అక్రమ ఆల్కహాల్ వ్యాపారం అంతా తనదే. గత ఏడాది 100,000 రూపాయల లిక్కర్ సీజ్ చేశారు. ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. గబ్బర్ సింగ్ చోరీలు, హత్యలు, దోపిడీలు, భూ కబ్జాల వంటి దాదాపు 56 నేరాలు తనపై నమోదై ఉన్నాయి. ఫైజాబాద్, గోండా, సుల్తాన్పూర్, లక్నో, బెహ్రాయిచ్ ప్రాంతాల్లో నొటోరియస్. గుడ్డు సింగ్ కుండా, అసలు పేరు సంజయ్ ప్రతాప్ సింగ్, గుడ్డు సింగ్ అంటుంటారు. ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. ప్రతాప్గఢ్లోని కుండా ఇతని ఊరు. లిక్కర్ డాన్ హదిగవా పోలీసులు దాదాపు 12 కోట్ల విలువ చేసే మద్యాన్ని కనిపెట్టారు. ఉధమ్ సింగ్ మీరట్, యోగి ప్రభుత్వం తొలి టర్మ్లోనే లిస్టౌట్ చేసిన 25 మంది టాప్ క్రిమినల్స్ జాబితాలో ఈయన పేరు కూడా ఉంది. పశ్చిమ యూపీ ఇతని కార్యస్థలి. తను కూడా జైల్లో ఉన్నాడు. ప్రస్తుతం తన గ్యాంగ్ చేసిన హత్యల లిస్టు ఇంకా క్రోడీకరించాల్సి ఉంది. అంటే సంఖ్యలో అంత ఎక్కువగా ఉన్నాయని అర్థం. యోగేష్ బాధౌరా మీరట్కు చెందిన క్రిమినల్. ఇతను ఉధమ్ సింగ్ ప్రత్యర్థి. గ్యాంగ్ D75 ఈ మాఫియా పేరు. మీరట్ ఏరియాలో బధౌరాలో ఉండేవాడు. రకరకాల సీరియస్ కేసులు 40 వరకు నమోదై ఉన్నాయి. ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. బదన్ సింగ్ బడ్డో ఇతను కూడా పశ్చిమ యూపీఏ. హాలీవుడ్ స్టార్లను అనుకరిస్తూ ఉంటాడు జీవన శైలిలో. 40 కేసులున్నాయి. మొదట్లో టాప్ 25 క్రిమినల్స్ జాబితా ప్రిపేర్ చేస్తే అందులో తను కూడా ఉన్నాడు. కానీ 2019 నుంచి కనిపించడం లేదు. కనిపిస్తే కేసు కథమే అనేది భయం. అజిత్ చౌదరి అక్కు ఇతను మొరదాబాద్ మాఫియా సభ్యుడు. వసూలి భాయ్ అధికారికంగానే 14 కేసులున్నాయి. సీరియస్ కేసులే. ధర్మేంద్ర కీర్థల్ ఇతని మీద 49 సీరియస్ కేసులున్నాయి. అందులో 15 మర్డర్ కేసులే. స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇతన్ని 2021లో డెహ్రాడూన్లో పట్టుకుంది. సునీల్ రాఠీ బాగ్పట్కు చెందిన మరో నొటోరియస్ మాఫియా డాన్. ఇతను కూడా టాప్ 25 క్రిమినల్స్ లిస్టులో ఉన్నాడు. జైల్లోనే మున్నా బజరంగి అనే వాడిని చంపినట్లు ఆరోపణ. అభిషేక్ సింగ్ హనీ అకా జహర్ ID 23 గ్యాంగ్కు లీడర్. వారణాసి జహర్ అంటారు. 20 వరకు మర్డర్ దోపిడీ కేసులున్నాయి. నిహాల్ అలియాస్ బచ్చా పాసీ D46 గ్యాంగ్ లీడర్ తను. బచ్చా పాసీ అని కూడా పిలుస్తారు. ప్రయాగరాజ్ ఏరియాలోని ధుమన్గంజ్ నివాసి. 2 డజన్ల కేసులున్నాయి. మొదట్లో ఎక్సైజ్ యాక్ట్ క్రింద బుక్ చేశారు. 2006లో ముంబైలో కాలా ఘోడా షూటౌట్ కేసులో తన పేరు కూడా ఉంది. పరారీలో ఉన్నాడు. రాజన్ తివారీ గోరఖ్పూర్ జిల్లా. సోహగౌరాకు చెందినవాడు. ప్రకాష్ శుక్లా అసిస్టెంట్. బీహార్లో 2 సార్లు ఎమ్మెల్యే అట. 2019 లోక్సభ ఎన్నికల ముందు బీజేపీలో చేరాడనేది ఓ విశేషం. తర్వాత పార్టీ నుంచి విడిపోయాడు. అంతకుముందు 2016లో బీఎస్పీలో ఉన్నాడు. సుధీర్ కుమార్ సింగ్ ఇతను బీఎస్సీ పిప్రవుల్లి బ్లాక్ మాజీ చైర్మన్. సుదీర్ఘమైన నేర చరిత్ర. 26 ఆరోపణలు ఉన్నాయి తన మీద. వినోద్ ఉపాధ్యాయ్ ఇతను కూడా గోరఖ్పూరే. పలు పోలీస్ స్టేషన్లలో 25 ఫిర్యాదులున్నాయి తన మీద. ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. రిజ్వాన్ జహీర్ ఎస్పీ లీడర్, మాజీ ఎంపీ రిజ్వాన్ జహీర్. 14 కీలక కేసులున్నాయి. వాటిల్లో మర్డర్ కేసులు కూడా. దిలీప్ మిశ్రా గతంలో బీఎస్పీ ఎస్పీ లీడర్. తనది ప్రయాగ్రాజ్. ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. గతంలో ప్రిపేర్ చేసిన టాప్ 25 క్రిమినల్స్ జాబితాలో ఉన్న పేరే ఇది కూడా. అనుపమ్ దుబే ఇతను బీఎస్పీ లీడర్. 41 కేసులు. అందులో ఒకటి ప్రధానమైంది మర్డర్ కేసు. హజీ ఇక్బాల్ ఇతనిది మైనింగ్ మాఫియా. మాజీ ఎమ్మెల్సీ బాల అని పిలుస్తారు. లఖింపూర్, గోరఖ్పూర్, సీతాపూర్ షుగర్ మిల్లలకు ఓనర్. బచ్చు యాదవ్ లక్నోకి చెందిన బచ్చు యాదవ్ గంజాయి అమ్మేవాడు.
తర్వాత 25 కేసులు నమోదయ్యాయి. జగ్ను వాలియా, తనది లక్కోయే, గ్యాంగ్స్టర్ టర్నడు పొలిటీషియన్ ముక్తార్ అన్సారీకి ప్రధాన అనుచరుడు, పరారీలో ఉన్న తన మీద 12 పెద్ద కేసులున్నాయి. లల్లు యాదవ్ లక్నో చాలా ఫేమస్ క్రిమినల్, ప్రస్తుతం కస్టడీలో ఉన్నాడు. ముక్తార్ అన్సారీ, బ్రిజేష్ సింగ్, త్రిభువన్ సింగ్, ఖాన్ ముబారక్, సలీం, సోహరబ్, రుస్తుం, బబ్లు శ్రీవాత్సవ, ఉమేష్ రాయ్, కుంత్ సింగ్, సుభాష్ ఠాకూర్, సంజీవ్ మహేశ్వరి జీవ, మునీర్ తదితరులు కూడా ప్రస్తుతం లిస్ట్ అవుట్ చేసిన పేర్లలో ఉన్నారు. పలువురు లక్నో జైల్లో ఉన్నారు. యోగి హిట్ లిస్టులో కేవలం ముస్లింలే ఉన్నారనే ప్రచారం అబద్ధమని ఈ లిస్టే చెబుతోంది. కానీ అందరికీ మెడికల్ చెకప్స్ సాధ్యం కాకపోవచ్చు.